ఏం చేస్తున్నారురా? మంచాల స్నానం చేస్తున్నాయా ఇప్పుడు? मंचाल नील वाट मैं संवसरा एन सारे स्ना चार मंचाल अंत का पर्टिकुलर टाइम नीलोच कड़को పిల్లలకు పండగ అయిపోయిందిప్ప మొత్తానికి పాస్ పోసి పోసి పోయి డబ్బు కొడుతున్నాడు అబ్బా మావాడు తోముతున్నాడు ఫ్రెండ్స్ పట్టకూడదంటే మాలకు పట్టేది ఎక్కువ వీళ్ళ సందడే పెద్ద సందడి అనుకోండి ఏం చెప్పబట్టదు ఏం చేసినా కానీ మావాళ్ళు యా 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 ఏం చేస్తున్నారా నువ్వు కొంచెం తుర్చనావా అంటే మేము అక్కడ మంచి అడుగుతుంది సబ్బు రుద్దుతుంది ఏ అని ముఖానికి పడితే పరిచయం పడుతుంది అప్పుడు నువ్వు కాదు పెట్టుకుండేది నేను పెట్టుకోవాలా ఆసుపత్రికి పోతే ఎంత తెలుసా వెయ్యి కావతల్ని నేను పెట్టుకోవాలంగా జైలు క్యాష్ మరి పంచే పట్టిన పను చెప్పు చెప్పు నేను ఈ మంచాలని ఇంటికి అడుగుతున్నానంటే ఏం లేదు ఫ్రెండ్స్ మామూలుగా వెళ్ళాను తింటే పసిపిల్లలు కదా అంటే డైఫర్లు వాడకూడదు అంటారు కాకపోతే డైఫర్లు వాడేందుకు కెపాసిటీ మాకు లేదు డైఫర్లు వాడేస్తాం కదా మనకెక్కడితే మాట విలేజ్ అంతా ఇంతే ఫ్రెండ్స్ మొత్తానికి తినక ఇది మామూలుగా నెలకో వారానికి ఇట్లా కడుక్కుంటుంటారు అంటే ఈ నవార్లు వచ్చినాక చాలా మేలు లేదు ఫ్రెండ్స్ మొత్తానికి తినక నులకాయ మంచం అంటే గతంలో మామూలుగా అది ఏంది దాని పేరు ఏం పేరు రాదులే కలమందనార కలమంద నార తీసుకొని మామూలుగా అది నార సపరేట్ ఇచ్చారనమాట దానివల్ల అయితే మరీ జ్వరం అనుకో అది చాలా ఔషధాలు కూడా పనిచేస్తుంది అది ఎక్కువ పండుకొని పండుకొని కలమంద నారా చెప్పినారా ఏపీనారంటే మానది ఒరగడ్డి కాదు ఏపీనారంటే అది ఒక మాను ఆ మాను తీసుకొచ్చినకి అది ఒక చాయ్ అన్నమాట కేవలం మన టార్చర్ తట్టుకోలేకవాడు కేవలం కొలా ఎక్కువ ఇవ్వబడినాడు పెద్దోడు అయితేలే కాదు తగ్గినాడు ఇంకా పిల్లలకంటే సబ్బును పిచ్చర్ చెప్తున్నారు మీరు మొత్తానికి అయితే మా పిల్లలకు కూడా పండగైనట్టు అయింది కలమందనారంటే కలమందనారకి తినక మామూలుగా కలమందల నార కానీ ఏపీ నార కానీ అది ఎన్నెన్నులున్నాయి అంతే కడిగే దిగి ఉండదు అయితే వర్షంలో పడి కలమందనార కానీ ఏపీ నార కానీ పొర్రపాటున కనుక అది తడిసిందంటే కనుక అదేపటి నీళ్ళు కొంటుంది మంచం ఎట నీళ్ళు కొంటుందంటే ఫుల్ టైట్గా నీళ్ళు కొంటుంది అంత టైట్ అనమాట ఇంకా సబ్బులు పెట్టాకనైనా బడ్జెట్ తక్కువ ఉన్నాయి మీరు ఏదైనా కానీ చూసుకొని చేయాలంటే మట్ట మామూలుగా కలమంద నారల నుండి మూమెంట్ అయితే అప్పుడు ఇట్లా కడిగేదిలే ఇడిగేదిలే వర్షాలకు అదే చెప్తే కదా ఆ నార మామూలుగా అల్లిక అనమాట ఇప్పుడు అందేటోళ్ళు లేరు అంత దాన్ని పగలు కొట్టి చేసేటోళ్ళు లేరు అట్లాంటి కాలాలే మారిపోయినాయి మొత్తానికి అయితే ఎక్కువ కట్టెల మంచాలే ఎక్కువ అంటున్నాయి అప్పట్లో ఇప్పుడు కట్టెల మంచాలు కూడా లేకుండా అంతంగా ఈ నవ్వారు ఇవి అంత లేటెస్ట్ ఇప్పుడు గడ్డే క్లాంప్స్ ఎక్కువ మెయిన్ పాయింట్ టైం కాదు చెప్పు మమ్మల్ని కూడా రోజు ఇట్నే పై కడగాలనిలే ఇప్పుడు వద్దులే నేను స్నానం చేసినాను ఆల్రెడీ స్నానం చేసిన వాళ్ళు నేను కడుగుతారు
చూడండి ఫ్రెండ్స్, మేము ఇప్పుడు కడగాలంట. నేను ఏకంగా మామూలుగా సిగట్లు అయితున్నా, సిగట్లు అయితున్నా నాలుగున్నర కన్ఫర్మ్గా ఆరుకు స్నానం అయిపోవాలి. యోగా మెడిటేషన్ అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా పూల చెట్లు కూడా మాకు ఇక్కడ దగ్గరలో ఉన్నాయి కాబట్టి దీనిలో కూడా నీళ్ళు పట్టింటు ఉంటుంది, పందిరి గంట ఉంటుంది అన్నమాట. ఏం జరిగిస్తుందేమే ఏది మంచం మీదకే నేను భర్త కానీ కవర్ చేయలేక వెళ్ళాడుతున్నా దొంగ నా కొడుకు. ఇంకా మాకు ఇక్కడనే చెట్లు కూడా కండాయి, దీనిలో కూడా నీళ్ళు పట్టింటు ఉంటుంది, పచ్చదనం బాగుంటుంది ఇప్పుడు మాకు మొత్తానికి అయితే. ఇంకా మళ్ళా దానిమ్మ చెట్టు మళ్ళీ కాచండి, ఇప్పుడు బస్సు మారి పెరిగిపోయిందప్పా మా దానిమ్మ చెట్టు మాత్రం. మా పిల్లలు మాత్రం బతకనే దీనికి ఎన్ని పనులు వచ్చినా కానీ ఏం చేస్తావు, తప్పింది కాదు. ఇంకా తొలిచిపోనం అంటావా, ఇంకా తొలిచి చెట్టు చూడండి మాటగా ఇంటి చుట్టూ తొలిచి చెట్టు. మాకు ఎప్పుడన్నా ఏదన్నా స్వామికి తొలిచిమాల వేయాలని చెప్పి చాలా మంది అంటుంటారు, తొలిచిమాల వేయడానికి ఈ పలాని వంద రోజు మంచిది అంటే ఇంకా తొలిచిమాల అయితే ఇక ఈయన వంటి ఇంకా వారానికి ఒక 10 మాలలు తీయచ్చు మేము. అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడైనా దానికి మొత్తానికి అయితే ఇక శుభ్రత పరిశుభ్రత వాసన చెప్పా పర్వాలే అంటే పండుకుంటాలకు వాసన ఉండాలి దొంగ నా కొడుకుండా. మీరు చేసిన పనులకు మొత్తంగా మేము వెళ్ళబెట్టుకోలేక వెళ్ళాడుతున్నాం. ఇంకా కానీ ఇంకా టైం అయితే ఇంకా షాప్ కట్టుకోవాలా ఇప్పుడు. అది ఇంకా మిషన్ చెడిపోయింది, మా పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పుడు మిషన్ తీసుకుపోయి దాన్ని బిగియాలి ఫ్రెండ్స్. చెన్నాలు అయితే పాపం అది మిమ్మల్ని గోడాడిచ్చానని అట్నే 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 దాన్ని లాగుతూనే ఉన్నాం. మా రాజు గారు చూడు పోయి అన్నో పైన కూర్చొని గో గో అంటున్నాను. ట్యాంక్ దింపిన ఫ్రెండ్స్, అదే నేను రిపేర్ వచ్చింటే కొంచెం పౌడర్ పోయినాను. వాయమ్మ పౌడర్ కూడాలో ట్యాంక్ దింపింది అనమాట. ఇంకేంటి నీళ్ళు ఏమిటి మంచమా అంటే నల్లగండి పిల్ల చేస్తావా తిపోది భర్తో. మా పిల్లలు చూడండి కలర్ నీళ్ళు వచ్చే కలర్ వచ్చింది అవుతుంది అబ్బా. ఓరే మంచేసరా ఏ మంచిది ముఖం మీద పడతాయి. చాచినా కొడుకు అంత మంచమైన చలకాలంట ఫ్రెండ్స్. ఎవరన్నా ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కానీ చల్లుకోరి అయినా మీకు ఇట్టి మంచాలు ఉన్నాయి లేవు చెప్పలేము లేవు. ఉన్నిటిలో చూస్తుండొచ్చు, ఓన్లీ అన్నలో చూస్తుండొచ్చు. ఏమి దాని పేరు ఏం పేరు ఏం దిమ్మేట చావు నీళ్ళకంద ఎన్ని మాటలు అడుగుతావు నా చెప్పేది క్లారిటీ చెప్తే కదా. నీళ్ళకంద నీళ్ళకంద అంటా మంచి కంద కాదు నీళ్ళకంద అంట. నీళ్ళు నువ్వు చెప్పడం అంటే చెప్తాను ఏం చెప్తావు మరి నీళ్ళకాందు. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇంకా మా భర్త గారు బొంతలు ఉంది రేపు బొంతలు ఉతకాలంట ఫ్రెండ్స్. ఓకే ఇంకా ఇప్పటి వీడియో చెప్పు. ఇదేబ్బా ఈరోజు నా మంచాలు కడిగే వీడియో. ఇంకొక 10 మంచాలు ఒప్పుకుంటే మంచాన్ని 100 రూపాయలు లెక్క. ఒకే మంచాలు కడిగిన పోయేది నేను. గాజు మిషన్ కాడ కావాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపించండి. సర్లేబ్బా మా ఇబ్బందులు ఏమో కానీ మా రోజు మా ఈరోజు వీడియో మా రోజు ఈరోజు వద్దురని. ఓకే ఈరోజు వీడియో ఇదేబ్బా. బాయ్ బాయ్ బాయ్.